ముందు ఈ ఫోటో చూడాలి నవదుర్గల ఫోటో ఇది చూడండి ముఖాలు ఎక్కడన కనబడుతునే లేదు ఈ ఫోటో ఎక్కడ తీసిందంటే 10వ శతాబ్దానికి చెందినవి శాండ్ స్టోన్ క్వామ్ ఫియామ్ అనే ప్రాంతంలో ఆలయంలో ఉండే ఈ విగ్రహాలను తలలు నరికేశారు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వాళ్ళు ప్రస్తుతం హోచిమెన్ సిటీ అనే నగరంలో ఆర్కియాలజీ మ్యూజియంలో ఉన్నాయి ఇది విషయం అక్కడెక్కడో ఉంటే మ్యూజియంలో పెడితే దాని గురించి ఎందుకంటే హిందువులు ఇక్కడ మత పెచ్చ పెంచుకోనక్కర్ల పరమత సహనం అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు హిందువులు భారతదేశం హిందూ దేశంలోకి ముస్లింలు వచ్చారు క్రైస్తవులు వచ్చారు బౌద్ధం హిందుత్వంలో నుంచి వచ్చింది జైనం ఇట్లా అనేక మతాలు సిక్కులు కానీ ఇళ్ళంతా తర్వాత వచ్చినాయే కదా శతాబ్దాలు కాదు యుగాల క్రితం నుంచి హిందుత్వం ఉంది కదా శతాబ్దాల నుండి పని చరిత్రలో చూసుకున్నా ఉంటుంది కదా హిందువులు ప్రపంచంలో ఏ దేశానన్నా దండయాత్ర చేసి ఆక్రమించుకున్న చరిత్ర చూసామా ఏ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలను విధ్వంసం చేయడం చూసామా మత మార్పిడిలు చేయడం చూసామా ప్రపంచంలో ఎవరినైనా హిందువులు మతం మారబడ్డారు బౌద్ధుల కింద మారబడ్డారు సిక్కుల కింద మారబడ్డారు లేకపోతే గనక ముస్లింల కింద మార్చబడ్డారు క్రైస్తవుల కింద మార్చబడ్డారు తప్పించి ఇతర మతాల వాళ్ళని హిందువుల్లోకి మార్చడానికి ప్రపంచవ్యాప్త క్యాంపెయిన్స్ ఏమైనా చేశామా లేదే కానీ పరమత సహనం అన్నటువంటి ఆ సున్నితమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ధోరణి ఉన్న హిందువులే ఎందుకు లక్ష్యంగా అవుతున్నారు ఎందుకు హిందూ దేవతామూర్తులే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మరింతగా పెరిగింది ఫస్ట్ ఈ దేశ సంస్కృతిని దాడి చేయడానికి గతంలో బ్రిటిషోడు చేయలేని పని ఫ్రెంచోడు చేయలేని పని డచ్చోడు చేయలేని పని ఈ దేశం మీదకి వచ్చిన కిల్జీ లాంటి వెదవలు చేయలేనటువంటి పని అంటే వాళ్ళు చేశారు చేసిన మొత్తం హిందూ జాతిని నాశనం చేయలేకపోయారు హిందూ అనే పేరు లేకుండా చేయలేకపోయారు కానీ ప్రపంచంలో 5 ఇట్లాంటి ధర్మాలని శాంతం తుడిచిపెట్టేశారు వాళ్ళ ధర్మాలని బలవంతంగా రుద్దారు కానీ భారతదేశం ఎప్పుడూ చేయలేదు భారతదేశంలో కూడా చాలా వరకు అట్లా చేయగలిగారు కానీ ఇప్పటికీ 70% అట్లాగే ఉంది ఇప్పుడు జరుగుతున్న దాడి మన మీద దాడి చేసి మతం మార్చడం కాదు ఒకటి సైకలాజికల్ అటాక్ భారతీయుల్లోనే హిందువుల మధ్య చీలికలకి కులపరమైనటువంటి అంశాలు రాముడి కాలంలో నుంచి కృష్ణుడి కాలంలో నుంచి పౌరాణికాల్లో కూడా కుల వివక్ష ఎక్కడా చూపించల కానీ కుల వివక్ష ఆనాడు ఉందంటూ మనకి పాఠ్యపుస్తకాల్లో రాసినటువంటి దాని ద్వారా బ్రిటిషోడు మనకి ఈ కుల విభజన చేశాడు బ్రిటిషోడికి గ్రిప్ కావాలంటే విభజించాడు పాలించాడు ఎట్లాగా ఏందయ్యా అడేదో ఆ పని చేసుకుంటుంటే ఆ కుల వృత్తి చేసుకునేవాడికి నువ్వేంది నీ స్థాయి ఏంటి నువ్వు రైతువి మోతుబరివి వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు నీ ఇంట్లోకి రాని బాక అని దూరంగా పెట్టు వాడు టీ తాగుతుంటే వాడికి విరిగయ్యి పోయి నువ్వు వాడిని అవమానించినప్పుడే నీకు ఉంటుంది ఎందుకు బ్రిటిష్ వాడు అలాగే చేసినే భారతీయుడి మీదన భారతీయుల మీదన ఆధిపత్యం ప్రదర్శించాడు మనం వాడి దగ్గర ఇట్లాగా బొచ్చెత్తాం చేయిజాచేలా చేశాడు ఈడికి మరి ఇగో ఏది హట్ అయిపోయి వాడి మీదకి వ్యతిరేకిస్తాడు కదా అందుకని ఏం చేశాడు మనలో మనకంటే ఇంకొకటి బానిస ఉన్నాడు అనే టైప్లో కులాల మధ్యన చిచ్చు పెట్టాడు అగ్రవర్ణం లేకపోతే ఈ అణగారిన వర్గం అన్నటువంటి కోణాలు దానికి సక్సెస్ చేయడం కోసం ఈ అణగారిన వర్గాలకి అగ్రవర్ణాల మీదన కోపం తెప్పించుకొచ్చాడు నడిచింది సరే అదృష్టవశాత్తు తర్వాత మన పోరాట యోధులందరూ కలిసి ధర్మాన్ని గురించి చెప్తా సాగుతూ వచ్చారు కాబట్టి అందరం కలిసి పోరాటం చేసాం కులాలకు అతీతంగా పోరాటం చేసాం సక్సెస్ అయ్యాం ఇప్పుడు చూస్తుంటే క్రమంగా ఏమైపోతుంది హిందూ అనే పేరు చెబితే ఉన్మాదిలాగా చూపెడుతున్నారు హిందూ అంటే గనక అది రాంగ్ అని చూపెడతా సోషల్ మీడియా సాక్షిగా ఇతరత్ర రూట్లో దాడి చేసేస్తున్నారు పిచ్చ పిచ్చ కౌంటర్లన్నీ వేసుకొస్తారు కానీ ఇలాంటివి చెప్పరు ఈ దేశంలోని ఎన్ని ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి ఇక్కడ ఎంతమంది మహిళలు చెరచబడ్డారు ఎంతమంది ప్రాణాలు తీశారు ఇక్కడి నుంచి ఎందుకు విదేశాల్లో ఉంటున్నాయి మ్యూజియాల్లో మన విగ్రహాలు ఎందుకు విదేశాలకు వెళ్ళి మోడీ పట్టుకురావాల్సి వస్తుంది విగ్రహాలు ఇది మాత్రం అసలు చర్చ జరగనీయట్లేదు మనం ఒక్కసారి ఆలోచించకపోతే ఒక పాకిస్తాన్ ఒక ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇరాన్ ఒక ఇరాక్ ఆ బ్రతుకులవుతాయి
ఆలోచించకపోతే ప్రమాదం.